అధ్యక్షులు కొలకల్ల శోభన్ బాబు తెలియజేశారు. అలాగే ఈ నెల కూడా 70 మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి నారాయణ ఎడ్యుకేషనల్ జిఎం వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి విచ్చేశారు. అధ్యక్షులు కొలకల్ల శోభన్ బాబు తెలియజేశారు. అలాగే ఈ నెల కూడా 70 మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి నారాయణ ఎడ్యుకేషనల్ జిఎం వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి విచ్చేశారు. కలపర్తి హజరత్తయ్య గారు, గౌరవ సలహాదారు దరిశి వెంకట శరద్ బాబు గారు, భోగనాథం శ్రీధర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసి గత 4 ఏళ్లుగా ఈ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు కొంతమంది దాతలు వాళ్ళు అందరూ కలిసి 18 సంవత్సరాలు ఈ సంవత్సరం నన్ను ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించిన అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను 4 రోజుల నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పి మా ఏల్చూరు శ్రీనివాసులు గారు, సుబ్బరాయుడు గారు కూడా నాకు మిత్రులు స్నేహితులు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను వాళ్ళకి చాలా నేను మామూలుగా ఏందో అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ దేవుడు మంచిగా చూడాలని, మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని, ఈ సంస్థ మంచిగా అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలో ఆర్యవైశ్యులకు మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ ఈ సంస్థకి నేను నారాయణ గారి తరఫున, మా ఇన్స్టిట్యూషన్ తరఫున, నా తరఫున ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇటు మంచి కార్యక్రమాలు చేస్తున్న అందరికి కూడాను వారు కూడా వాళ్ళ పిల్లలు కానీ అందరు కూడా బాగుంటారు, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా, సేవా దృక్పథం అందరిలో రాదు, దాన్ని అందరూ కలిసి చేస్తేనే అది మంచిగా ఉంటుంది. 3 సంవత్సరాల కార్పొరేషన్లో నేను అధ్యక్షుడు ఎన్నికయ్యాను. ఈరోజు మా అసోసియేషన్ తరఫున పెన్షన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా నారాయణ సార్ వచ్చినట్టే మేము అనుకుంటున్నాము, ఆరాధిస్తాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జిఎం గారు విజయ భాస్కర్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేశారు. అలాగే మా ఊటుకూరు లక్ష్మయ్య గారు మీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈ కళ్యాణ మండపం ద్వారా వచ్చే రెవెన్యూలో సేవా కార్యక్రమంలో భాగంగా 70 మంది వృద్ధులకి 18 సంవత్సరాలుగా ఈ విధంగా పెన్షన్ ప్రోగ్రాం ఇస్తున్నాము. ఈ పెన్షన్ ప్రోగ్రాం కరోనా పీరియడ్లో కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ అందజేశాము. కొంతమంది దాతల సహాయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరొక కళ్యాణ మండపంలో వచ్చే రెవెన్యూని ఖర్చు పెడుతున్నాము. చలికి వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉలం దుప్పట్లు 70 మంది కూడా అందజేయడం జరిగింది. అలాగే రవీంద్రబాబు మా మేనేజర్ గారు బిస్కెట్లు అందజేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, వారి ఆశీర్వాదాలు మా కళ్యాణ మండపంలో ఉండే 410 మంది సభ్యులకి వాళ్ళ ఆశీర్వాదం అందజేయాలని కోరుకుంటూ ఈరోజు మా పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారికి, ఊటుకూరు లక్ష్మి గారికి తెలంగాణ వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.